టీడీపీ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలకు వైసీపీలో పెద్దపేట వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం ఈ మధ్యన జోరుగా సాగుతుంది ప్రధానంగా ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఎందుకంటే చాలామంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు సైలెంట్ మూడ్లో ఉన్నారు వాళ్ళ మీద రకరకాల ప్రచారం జరుగుతోంది టీడీపీని వేడబోతున్నారు వైసీపీలో చేరబోతున్నారు అని దాన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు పైగా నిత్యం వాళ్ళు వైసీపీ మంత్రులతో టచ్లో ఉంటున్నారని ప్రచారం వైసీపీలో కొంతమంది కీలక నేతలతో మంత్రాలు జరుపుతున్నారనే ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో మరో విడత ఇప్పుడు ఎంఎల్ఏ ఎమ్మెల్యేల జంపింగ్ అంశం అనేది తెర మీదకి వస్తుంది ఉత్తరాంధ్రకు చెందిన ఇప్పుడు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు వైసీపీలో చేరడానికి అనేది అయితే ప్రధానంగా ఇప్పటికే వాసుపల్ గణేష్ ఆల్రెడీ పార్టీ మారిపోయారు ఇప్పుడు ఆయన బాటలో గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు మరో ఎమ్మెల్యే ఘనబాబు కూడా పార్టీ గీత దాటబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇప్పటికే టీడీపీ ఘనబాబుని ఆపడానికి పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చింది కాకపోతే ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ ఏమీ లేదు అంత యాక్టివ్గా అయితే పార్టీలో లేరు అనేది స్థానికంగా నేతల నుంచి వినిపిస్తున్న పరిస్థితి అదే అక్కడ టీడీపీలో నిర్వహించే ఎటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా పాల్పంచుకోవట్లేదట ఆయన రూట్ అంతా సెపరేట్ అన్నట్టుగా ఉంది పార్టీ ఆఫీస్లోనే ఆయన కార్యక్రమాలు నిర్వహించడం ఈ మధ్య టీడీపీ విశాఖలో ఆందోళన చేపడితే ఏకైక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రమే పాల్పంచుకుంటున్నారంట ఆ కార్యక్రమాలు ఇంకెవరు లేరు అనేది కూడా ఒకప్పుడు విశాఖ అంటే టీడీపీ కంచుకోటనేవారు అనేవారు ఆ ఇప్పుడు పూర్తిగా బదులైపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విషయాలు ఇక గంట గంటా శ్రీనివాసరావు గారి విషయానికి వస్తే ఆయనకు కూడా ఇప్పుడు ప్రధానంగా పార్టీ మారతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది కాకపోతే ఆయనకి మంత్రి పదవి ఇస్తేనే పార్టీలో చేరతారని చెప్పడం ఒక రకంగా గంటా శ్రీనివాసరావు గారు చేరిక వల్ల కొంత విశాఖలో కొంత ఓటింగ్ వైసీపీకి వచ్చే అవకాశం ఉంటుంది వైసీపీకి మేలే తప్ప నష్టమేం లేదనే ఆలోచనలో కూడా ఉందంటే ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆయనకి మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం అయితే జరుగుతోంది ఒక మంచి రోజు చూసుకొని ఆయన సైకిల్ గుడ్ బై చెప్పి ఆయన ఫ్యాన్ తిప్పడానికి సిద్ధం అవుతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది మొత్తానికి మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి ఉత్తరాంధ్ర నుంచి అనేది జోరుగా సాగుతున్న ప్రచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్